हेलो फ्रेंड्स, वेलकम टू अम्मतो अक्षिता। ईरोजु ओका सूपर अयिना राइस आइटम तोटी मी मुंदडिकि वच्चेसानंडि। इदिनि चाला सिंपल गा इंट्लो उंडे आइटम्स तोटी प्रिपेर चेसुकोवच्चु। दीनिकि मनं साइड डिश गा एलांटि करीस कूडा प्रिपेर चेसुकोवाल्सिन अवसरं लेदंडि। चाला टेस्टीगा उंटुंदंडि। इंकेंदुकंडि आलस्यं? दीनिकि कावाल्सिन पदार्थालु प्रासेस एंटो तेलुसुकुंदामा मरि। నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరకు వస్తాయి. ఇంకెందుకండి ఆలస్యం? ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని నానబెట్టుకున్నాను. తర్వాత చింతపండును కూడా ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్, తర్వాత ఒక 4-5 బీన్స్ని ఈ విధంగా చుంచి పెట్టుకున్నాను. తర్వాత ములక్కాడలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం క్యారెట్ని చిన్నగా ముక్కలుగా చేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టేసుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను. మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక స్పూన్ ఆవాలను యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు ఈ విధంగా చుంచి వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి అండి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని ఈ విధంగా దంచి వేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇందులోకి మనము ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ములక్కాడలను యాడ్ చేస్తున్నాను. తర్వాత బీన్స్ అండి, నెక్స్ట్ గ్రీన్ పీస్, పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత క్యారెట్. ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై కానివ్వాలండి. ఈ విధంగా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం పసుపుని, తర్వాత ఇందులోకి కొంచెము మిర్చి పౌడర్ని, మీరు టేస్ట్కి తగ్గట్టు ఈ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్, ఇదిని కూడా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిర్చి పౌడర్, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చింతపండు రసం అనేది నేను ఒక 1 గ్లాస్ తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి ఇంకో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అందులోకి 2 గ్లాసుల వాటర్ని, 1 గ్లాస్ చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకున్నాను. తరువాత ఇందులోకి మనము పప్పును యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెసరపప్పును ఈ విధంగా ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే కందిపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం వేసుకున్న ఎసరు అనేది బాగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఎసరు అనేది మళ్ళీ ఒక పొంగని వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ నూనె పొడిని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా నూనె పొడి యాడ్ చేయడం వల్ల మన సాంబార్ రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మనము రైస్ని నానబెట్టుకున్నాం కదా, వాటర్ అంతా తీసేసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మనము లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము ఒక 3 విజిల్ వచ్చేదాకా దీన్ని ఉడకపెట్టుకోవాలండి. చూడండి, 3 విజిల్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనము స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఒక 5 మినిట్స్లో మనకి సాంబార్ రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా మనము తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మన సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
చూడండి ఎంత సింపుల్గా మన సాంబార్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇందులోకి నేను ఎలాంటి సాంబార్ పౌడర్ని యాడ్ చేయలేదు. అంతేకాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఎంతో హెల్దీ అయిన సాంబార్ రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా. నా వీడియో కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదండి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.